This is Ushendra. PPTs రెడీ చేసే క్రమంలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ యానిమేషన్ ఎదురైందండి. సో మీ అందరితో షేర్ చేసుకోవడానికి అని చెప్పి ఈ వీడియో చేశాను. చూడండి, లైక్ ఆన్ క్లిక్ ఒక మ్యాజిక్ స్టిక్ వచ్చేసి టెక్స్ట్ని హైడ్ చేస్తుంది, మళ్ళీ ఆన్ క్లిక్ టెక్స్ట్ కొత్త టెక్స్ట్ని రివీల్ చేస్తుంది. ఓకే, సో ఈ యానిమేషన్ ఎలాగా అవిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తాను. హియర్ నాకు ఏ టెక్స్ట్ అయితే కావాలో టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని నేను అది క్రియేట్ చేసుకుంటాను. ఈ టైంలో లెట్ దిస్ బి హాయ్ హాయ్ ఫాంట్ మార్చుకోవచ్చు, సైజ్ మార్చుకోవచ్చు ఎక్సెట్రా. నేను సైజ్ మార్చుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం నాకు నచ్చిన ఫాంట్లో కూడా మార్చుకుంటున్నాను, కొంచెం ఎఫెక్టివ్గా కనిపించడానికి, టెక్స్ట్ అనేది ఎఫెక్టివ్గా కనిపించడానికి. ఓకే, సో మధ్యలో ప్లేస్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఇల్యూజన్ క్రియేట్ చేయడానికి నాకు రెండు ఆబ్జెక్ట్స్ కావాలండి. నేను ఇక్కడ హోమ్లోనే రెగ్యులర్గా ఒకవేళ యూజ్ చేసినట్లయితే మీకు ఇక్కడే అపియర్ అయిపోతుంది ఆ రకరకాల ఆబ్జెక్ట్స్. ఆర్ ఎల్స్ మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్లో షేప్స్లో ఉంటాయి, రకరకాల షేప్స్ సెలెక్ట్ చేసుకుంటే డ్రాప్ డౌన్ మెనీలా వస్తుంది. ఇక్కడ రకరకాల షేప్స్ మనకు అపియర్ అవుతాయి. ఈ క్షణాన నేను రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. సో రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, లైక్ దిస్. ఓకే, సో నాకు యానిమేషన్ రెండో యానిమేషన్ కోసమని రెండో టెక్స్ట్ నేను కంట్రోల్ డి యూజ్ చేసుకుని డూప్లికేట్ తీసుకుంటున్నానండి. లెట్ ఇట్ బి హాయ్ తర్వాత సెలెక్టెడ్ అండ్ హవ్ ఆర్ యూ అని చెప్పి నేను చేసుకుంటున్నానండి. ఓకే, హవ్ ఆర్ యూ రెడీ చేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ హాయ్ రావాలి, తర్వాత హవ్ ఆర్ యూ రావాలి. సో నేను ఈ ఇల్యూజన్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో అన్నిటికీ ప్రతి ఆబ్జెక్ట్కి యానిమేషన్ యాడ్ చేస్తే పీపీటీ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. సో ఈ ఇల్యూజన్ క్రియేట్ చేయడానికి నాకు ఈ మ్యాజిక్ లైన్తో పాటు నాకు ఒక ఇన్విజిబుల్ రెక్టాంగిల్ కావాలి. ఇందాక చెప్పినట్టు ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ షేప్స్, రకరకాల షేప్స్, నేను రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాను అండ్ దీని మీద ప్లేస్ చేసుకున్నాను. ఓకే, దీని మీద ఈ మ్యాజిక్ స్టిక్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇలాగ. ఇప్పుడు నాకు ఈ రెక్టాంగిల్ ఇన్విజిబుల్ రెక్టాంగిల్లోకి మారాలి. ఓకే, ఇన్విజిబుల్ వాట్ ఐ మీన్ ఇస్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇన్విజిబుల్ రెక్టాంగిల్లోకి మారాలి. సో ఫార్మాట్ చూడండి, ఇక్కడ ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. లాస్ట్లో ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ ఫిల్ సెలెక్ట్ చేసుకుంటే రకరకాల కలర్స్ వస్తాయి. నేను వైట్ తీసుకున్నాను అండ్ దాని కిందనే షేప్ ఫిల్ ఆప్షన్ కిందనే షేప్ అవుట్లైన్ కూడా ఉంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, మీరు గమనిస్తుంటూ ఉంటారు. ఓకే, ఇది నేనున్న మ్యాజిక్ రెక్టాంగిల్. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం షిఫ్ట్ తీసుకుని షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తూ నేను కింద స్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సారీ, షిఫ్ట్ షిఫ్ట్ చేసుకుని కింద మ్యాజిక్ స్టిక్ బ్లూ కలర్లో ఏదైతే ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ విడివిడిగా ఉన్నాయి. ఇది ఒకటే ఆబ్జెక్ట్ అవ్వడానికి కంట్రోల్ జీ ప్రెస్ చేయండి. కంట్రోల్ జీ అనేది గ్రూప్ ఆప్షన్కి షార్ట్ కట్. ఓకే, లైక్ ఎన్ అయినా సెలెక్ట్ చేసుకుని మొత్తం ఒకటే ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయడానికి కంట్రోల్ జీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఒకటే అయిపోయాయి. ఇప్పుడు ఈ టూల్ ఈ షేప్కి నేను ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసమని ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయింది కాబట్టి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎంట్రన్స్ ఆప్షన్ తీసుకుని నేను స్ప్లిట్ అంటాను, స్ప్లిట్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చిన్న చేంజెస్ ఉన్నాయి చూడండి. యాడ్ ఎఫెక్ట్ తర్వాత మోడిఫై కిందన స్టార్ట్ ఉంది, అది ఓకే ఆన్ క్లిక్, ఫస్ట్ యానిమేషన్ కాబట్టి ఆన్ క్లిక్. తర్వాత డైరెక్షన్ ఉంది, ఇట్స్ ఏ డైరెక్షన్లో స్ప్లిట్ అవ్వాలి, ఏ డైరెక్షన్ ఎఫెక్ట్ కావాలని చెప్పి. ఇప్పుడు నేను వర్టికల్ ఏం తీసుకుంటాను చూడండి అది. ఓకే, సో వెరీ ఫాస్ట్ కాదు, కొంచెం మనకు కనబడేలాగా ఉండాలి కాబట్టి ఫాస్ట్ ఆప్షన్ మార్చుకున్నాను, అదిగో చూడండి. ఓకే, సో ఈ యానిమేషన్ తర్వాత మళ్ళీ ఇంకొక యానిమేషన్ యాడ్ చేయాలి కాబట్టి నేను ఐ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్. ఈ మ్యాజిక్ ఇన్విజిబుల్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుని దానికి నేను యాడ్ ఎఫెక్ట్ ఇస్తాను. ఈసారి ఎంట్రన్స్ కాదు చూడండి, ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్ అని చెప్పి, మోషన్ పార్ట్స్ అని చెప్పి. మోషన్ పార్ట్స్ సెలెక్ట్ చేసుకొని
నేను డౌన్ ఆప్షన్ నేను ఫోర్త్లో డౌన్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి అది కిందకి రావటం అండ్ టెక్స్ట్ హైడ్ అవటం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ వాట్. అండ్ ఇక్కడ గుర్తు, ఇక్కడ మీరు బాగా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ గ్రీన్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్కి సిగ్నిఫికెన్స్ ఉందండి. గ్రీన్ ఇండికేట్ చేసేది అది ఈ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి, రెడ్ అనేది ఆబ్జెక్ట్ ఎక్కడ ఆగుతుంది అనేది అది. దాన్ని బట్టి మనం రకరకాల ఇంకా ఇంకా వేరే వేరే ఇల్యూషన్స్ వేరే ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కలర్ సిగ్నిఫికెన్స్ అయితే ఇదండి అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ రెక్టాంగిల్ ఏదైతే కిందకి డౌన్ ఆప్షన్ ఇచ్చామో ఆ ఎఫెక్ట్తో పాటే మనకు ఈ టెక్స్ట్కి కూడా ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలండి. సో నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళాను. ఈసారి ఎఫెక్ట్ అండి, ఎగ్జిట్ అండి, సారీ ఎగ్జిట్ తీసుకుంటున్నాను. ఎగ్జిట్ డిజపియర్ డిజపియర్ అవ్వాలి. తర్వాత ఇంకొక జాగ్రత్త ఏంటి అంటే స్టార్ట్లోకి వెళ్ళి అది ఎప్పుడు జరగాలి, ప్రీవియస్ యానిమేషన్తో పాటు జరగాల లేకపోతే తర్వాత జరగాల లేకపోతే క్లిక్ ఇచ్చిన తర్వాత, ఇదిగోండి మళ్ళీ ఇక్కడికే, ఇది ఆన్ క్లిక్ కాదు. ఓకే, ఆఫ్టర్ ప్రీవియస్ నేను ఇస్తున్నాను, ఆఫ్టర్ ప్రీవియస్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ ప్రీవియస్ నేను ఇచ్చాను. ఓకే, తర్వాత మళ్ళీ నేను ఇదే రెక్టాంగిల్ ఇన్విజిబుల్ రెక్టాంగిల్కి ఎఫెక్ట్ యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్విజిబుల్ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళాను. ఓకే, ఈసారి ఎంట్రన్స్ కాదు, ఎంఫసిస్ కాదు, ఎగ్జిట్ కాదు, మళ్ళీ మోషన్ పాత్కి వెళ్తున్నాను. ఫస్ట్ యానిమేషన్ వచ్చేసి మోషన్ పార్ట్స్లో డౌన్, ఇప్పుడు ఇవ్వాల్సిన యానిమేషన్ ఏంటంటే మోషన్, అదే మోషన్ పార్ట్స్లో నేను అప్పిస్తాను. ఓకే, సో అప్పించాను, పైకి వెళ్ళింది, కానీ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అది కాదు. సో ఇందులో చిన్న చేంజ్ ఏంటంటే ఈ యారోని ఈ డైరెక్షన్ లైన్ని క్లిక్ చేసి నేను కిందకు తీసుకొచ్చి ఇందాక ప్రీవియస్ డైరెక్షన్ లైన్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకుంటాను. ఇలాగ చూసారా, పర్ఫెక్ట్. ఓకే, సో ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ మ్యాజిక్ బాక్స్ ఏదైతే ఉందో పైకి వెళ్తుంది, అది పైకి వెళ్ళటం తర్వాత అదే అదే యానిమేషన్ అదే టైం అప్పుడు ఈ టెక్స్ట్కి కూడా నేను ఒక యానిమేషన్ యాడ్ చేయాలండి. సో అదేంటంటే ఆల్రెడీ ఈ టెక్స్ట్ బాక్స్ని నేను సెలెక్ట్ చేశాను. సో యాడ్ ఎఫెక్ట్ ఎలా ఎంటర్ అవ్వాలి, అపియర్ అవ్వచ్చు, అపియర్ అవ్వాలి. అండ్ ఎప్పుడు జరగాలి ఈ మ్యాజిక్ రెక్టాంగిల్ ఏదైతే యానిమేషన్తో ప్రీవియస్ ప్లేస్కి వెళ్ళిపోయిందో అదే వెళ్ళిన వెంటనే ఇది అపియర్ అవ్వాలి. సో ఏం చేస్తానంటే ఆన్ క్లిక్ కాదు, నాకు కావాల్సింది ఆఫ్టర్ ప్రీవియస్. ఓకే, ఆఫ్టర్ ప్రీవియస్ నేను టెక్స్ట్ బాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. దిస్ వాట్ ఆఫ్టర్ ప్రీవియస్ దిస్ ఇస్ వాట్. ఓకే, అయ్యింది. అండ్ నా మ్యాజిక్ నాకు మ్యాజిక్ టూల్ అవసరం లేదు, ఆల్రెడీ ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసేసింది. సో నాకు మ్యాజిక్ టూల్ అవసరం లేదు, అది దీనికి ఇప్పుడు ఎఫెక్ట్ యాడ్ చేయాలి. యాడ్ ఎఫెక్ట్ చూడండి, యాడ్ ఎఫెక్ట్ ఈసారి ఎగ్జిట్ అండి, ఎగ్జిట్ స్ప్లిట్ అండ్ హారిజాంటల్ ఇన్ కాదు, ఇందాక ఫస్ట్ ఇచ్చినది వచ్చేది వెర్టికల్ ఇన్, ఇప్పుడు వెర్టికల్ అవుట్ ఇస్తానండి. చూడండి అది ఎలా అవుతుంది, దాట్స్ ఇట్ వెర్టికల్ అవుట్ అండ్ వెరీ ఫాస్ట్ కాదు, మనకు కనిపించాలి కాబట్టి ఫాస్ట్ ఇస్తాను. చూడండి, సో దీస్ ఆర్ ద యానిమేషన్ ఎఫెక్ట్స్ అండి. ఒకసారి స్లైడ్ షోలో చూద్దాం ఏం జరుగుతుందో. హియర్ నాకు ఫస్ట్ టెక్స్ట్ ఉంది, నాకు కావాల్సిన మ్యాజిక్ స్టిక్ వచ్చింది, కిందకి వెళ్ళింది అండ్ క్లిక్తో పైకి వెళ్ళింది అండ్ తద్వారా నాకు సెకండ్ టెక్స్ట్ అనేది రివీల్ అయింది. ఓకే, ఒకసారి ఆర్డర్ అవి గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, బాగుంది. లైక్ దీంతోనే కాకుండా ఈ రకరకాల అప్లికేషన్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, ఆన్లైన్లో టీచర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ఇంకా వీడియోస్ కోసం అని చెప్పి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కుషేంద్రాస్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ సో మచ్.